హాయ్ అండి, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ ఈశ్వరి. వెల్కమ్ టు ఈశ్వరీస్ కిచెన్. టుడే మన స్పెషల్ రెసిపీ చిల్లీ చికెన్. ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది 1/2 కిలో బోన్లెస్ చికెన్, చికెన్ పిల్లెట్స్. వీటిని మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా, ఇలా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని శుభ్రం చేసుకున్నాను. చేసుకున్న ఈ చికెన్ లో క్రష్డ్ పెప్పరు 1 స్పూన్, సాల్ట్, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కార్న్ ఫ్లవర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇలా మొత్తం చికెన్ మొత్తం కలిసేటట్టుగా ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనం చికెన్ శుభ్రం చేసినప్పుడు చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రాగా మీరు వాటర్ యాడ్ చేయొద్దు. అలా యాడ్ చేస్తే మళ్ళీ పలచగా అయిపోతుంది మనకి. అందువల్ల ఇలా ఇలా మనం పకోడీ ఇలా వేసుకోవడానికి చికెన్ వీలయ్యేలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న దీన్ని 1 లిడ్ కానీ లేదంటే కవర్ కానీ మూత పెట్టేసి 1-30 మినిట్స్ పక్కన పెట్టి ఉంచుకోవాలి. చేసుకుని 1 పాన్ పెట్టుకోండి. పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. అయ్యాక మనం ముందుగా మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ ని ఒక్కొక్క పీసులుగా తీసుకుని వేడైన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మ్యాగ్నేషన్ చేసిన ఈ చికెన్ పీసులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చిన్న చికెన్ పీసెస్ ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చికెన్ పీసెస్ ని సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ ని తీసి పక్కన పెట్టుకోవాలి. వేరే ఇంకొక పాన్ పెట్టుకుని 1-2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ వేసుకున్నాక పొడవుగా చీరుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ని ఇలా స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ని అలా స్క్వేర్ షేప్ లో కట్ చేసుకున్న ఆనియన్స్, అలానే క్యాప్సికం కూడా ఇలా స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న క్యాప్సికం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ క్యాప్సికం ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి క్యాప్సికం ఆనియన్స్ ఫ్రై అయినాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, వీటిని యాడ్ చేసేసుకోండి. చేసుకున్నాక సరిపడినట్టుగా సాల్ట్ వేసుకోవాలి, అలానే సోయా సాస్, చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. చిల్లీ సాస్ కూడా వేసుకున్నాక మొత్తం చికెన్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం సాస్ సాల్ట్ కలిసేటట్టుగా చికెన్ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ మొత్తం ఇలా కలిసేటట్టు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ చూసుకోండి, పడుతుంది అంటే యాడ్ చేసుకోండి, లేదంటే వద్దు. ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే చిల్లీ చికెన్ రెడీ. ప్లీజ్ మై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.